జిల్లాలో రెండో విడత ఎన్నికలు పురస్కరించుకుని అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారాపై జిల్లా ఎస్పీ ఆదేశాల వరకు ఈ విషయం ఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ భారీ స్థాయిలో సుమారు 62,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే భారీ డంప్. సుమారు 13 లక్షల రూపాయల విలువ చేసే లెక్క తయారు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. రామచంద్రాపురం డివిజన్ పరిధిలో గండేపల్లి, ప్రతిపాడు, రంగంపేట పరిధిలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడి చేసి ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నుంచి ప్రత్యేకంగా నిర్వహిస్తుందన్నారు. అరికట్టడం ఎన్నికల్లో అక్రమాలు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అభినందనలు తెలిపారు. ఈరోజు ఇది ప్రెస్ మీట్ నిన్న 11వ తేదీలో జరిగిన ఒక అతిపెద్ద స్థాయిలో పొలిసిన బెల్లుకు ఊట ధ్వంసం చేయడం మెగా ఆపరేషన్ గురించి ఉంది. ఈ ఆపరేషన్లో నిన్న 62,950 లీటర్లు బెల్లుకు పులిసిన బెల్లుకు ఊట ధ్వంసం చేయడం జరిగింది ఎస్సీబీ ఈస్ట్ గోదావరి తరఫున. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒకే రోజులో ఉన్న రికార్డ్ స్థాయి. ఇందులో 15 ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ ఇన్స్పెక్టర్స్లు, 20 ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్తో సహా ఒక 50 మంది ఎస్సీబీ స్టాఫ్ మెంబర్స్ పాల్గొన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా రామచంద్రపురం సబ్ డివిజన్లో ఇది ప్రతిపాడు, గండేపల్లి, రంగంపేట, ఆల్మూరు, కొత్తపేట ఇటువంటి ఏరియాలో ఈ ఆపరేషన్ 7 చోట్ల జరిగింది. ఈ ఆపరేషన్ వల్ల మేము కనీసం 16,000 ఐడి లిక్కర్ తయారు చేయడం అరికట్టగలిగాము. ఈ ధ్వంసం చేసిన ఉలిసిన బెల్లుకు ఊట వాల్యూ 13 లక్షలు దాదాపు ఉంది.